ఫ్రెండ్స్, నేడు శ్రీలీల అంటే ఎవరు గుర్తుపట్టని వాళ్ళు లేరు. శ్రీలీల చాలా తక్కువ సమయంలో ఎక్కువ పేరుని తెచ్చుకున్న నటి. వరుసగా ఛాన్స్లు కొట్టేసి అందరి గుండెల్లో తన పేరుని సంపాదించుకుంది. అయితే తెర మీద నవ్వుతూ కనిపిస్తున్న తన లోపల ఎంతో బాధని భారాన్ని మోస్తుంది శ్రీలీల. ఎప్పుడు నవ్వుతూ కనిపించే శ్రీలీల ఎంత బాధ మోస్తుందో మీకు తెలుసా? ఈ బాధకి కారణం ఎవరో కాదు, తన సొంత తల్లి. అవును ఫ్రెండ్స్, తన అందాలతో తన డ్యాన్స్తో సినిమాల్లో ఛాన్స్లు కొట్టేచే ఈ అమ్మాయి తన జీవితంలో తన తల్లి వల్ల ఎంత బాధని అనుభవిస్తుందో మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. అయితే తన తల్లి వల్ల తనకి బాధ ఎలా కలుగుతుంది? అసలు ఆమె ఏం చేస్తుంది? శ్రీలీలను సినిమాలో నటించొద్దని చెప్తుందా? లేకపోతే డబ్బు కోసం ఇంకేమైనా చేయమని చెప్తుందా? శ్రీలీల నాకు పుట్టలేదని తన సొంత తండ్రి ఎందుకు చెప్పాడు? శ్రీలీల నా డాటర్ కాదు. శ్రీలీల తల్లికి రౌడీలతో ఏం సంబంధం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. తన అందం చందంతో తక్కువ సమయంలో ఎక్కువ ఛాన్సులను శ్రీలీల ఎలా కొట్టేసింది? శ్రీలీల ఏకంగా 10 చిత్రాలు ఒప్పుకొని డేట్స్ లేక కొన్ని చిత్రాలను కూడా వదిలేసింది. తన అందంతో అందరి చూపులు తన వైపు మరలించుకొని అందరి మనసులో తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. శ్రీలీల తెలుగు ఇండస్ట్రీకి మొదటిసారిగా పెళ్లి సందడితో పరిచయం అయింది. దాని తర్వాత ఆమె అగకుండా దూసుకుపోయింది. పెళ్లి సందడి సినిమాలో నటించిన హీరోకి రాని అవకాశాలు ఈమెకి ఎందుకు వస్తున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్టార్ హీరోయిన్స్ కి కూడా రాని ఛాన్సులు శ్రీలీలకు వస్తున్నాయి. స్టార్ హీరోలు కూడా ఈమె డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని సినిమాలైతే డేట్స్ లేక ఆగిపోయాయి, మరికొన్ని వాటిలో తీసుకొని తర్వాత తీసేశారు కూడా. దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్కబెట్టుకోవాలి అని నమ్మిన శ్రీలీల వరుస ఆఫర్లతో దూసుకుపోయింది. స్టార్ హీరోలందరితో కూడా శ్రీలీల తమ సినిమాలో ఉండాలని భావిస్తున్నారు. అయితే ఈమె వేగాన్ని సొంత తల్లి ఎందుకు ఆపింది? ఆమె ఎందుకు ఈమెని కాంట్రవర్సీలలో లాగుతుంది అని తెలుసుకుపోయే ముందు శ్రీలీల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే మీలో ఎంతమందికి శ్రీలీల అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. శ్రీలీల 2001 జూన్ 14 జన్మించింది. ఈమె తల్లి పేరు స్వర్ణలత. స్వర్ణలత బెంగళూరులో గైనకాలజిస్ట్ గా పనిచేస్తుంది. ఈ విధంగా శ్రీలీల కూడా కర్ణాటకలోని బెంగళూరులో పెరిగింది. శ్రీలీల కూడా తన తల్లిలాగా డాక్టర్ అవ్వాలనుకుంది. అయితే చదువుతున్న సమయంలో ఫ్రెండ్స్ల సలహాతో మోడలింగ్ చేయాలని అనుకుంది. అలాగే చీరలు నగలు లాంటి యాడ్స్లో కూడా నటిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేది. మోడలింగ్ చేస్తూనే సినిమాలో నటించాలి అని అనుకుంది. అలా కొన్ని సినిమాల అవకాశాల కోసం బాగా తిరిగింది. మోడలింగ్ చేస్తున్న సమయంలోనే తన తల్లి ఇన్ఫ్లుయెన్స్తో కిస్ అనే మూవీలో నటించే అవకాశం వచ్చింది. మొదటి సినిమాలోనే హీరోయిన్గా నటించింది. ఈ సినిమా రిలీజ్ అయి మంచి హిట్ని సొంతం చేసుకుంది. దాని తర్వాత కన్నడ హీరో మురళితో మరాఠీ అనే సినిమాలో నటించింది. అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో శ్రీలీలను, యాంకర్ మీకు అవకాశాలు అందరికంటే ఎక్కువగా ఎలా వస్తున్నాయి? సినిమాలన్నీ ఫెయిల్ అవుతున్నా కూడా మీకు అవకాశాలు ఎందుకు ఇస్తున్నారు అని అడిగినప్పుడు, అప్పుడు శ్రీలీల, మా నాన్న ఆంధ్రకి చెందిన వారు మరియు అమ్మకి ఇండస్ట్రీ వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, అందుకే నాకు తెలుగు ఇండస్ట్రీలో ఈజీగా ఛాన్సులు వస్తున్నాయి అని చెప్పింది. అయితే నిజానికి శ్రీలీల తల్లి స్వర్ణలత ఒకప్పుడు పారిశ్రామికవేత్త అయిన సుధాకర్ రావు గారిని పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికీ పడక కొన్ని రోజులకే విడాకులు తీసుకున్నారు. అయితే వీళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత శ్రీలీల జన్మించింది. అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే ఆమె తెలుగు ఇండస్ట్రీలో నటించిన మొదటి సినిమా పెళ్లి సందడిలో ప్రీరిలీజ్ ఈవెంట్ కార్డులో శ్రీలీల పేరుకు ముందు సుధాకర్ ఇంటి పేరు వేయడం జరిగింది. అయితే ఇక్కడే ఆమె కాంట్రవర్సీలో ఇరుక్కుంది. అయితే ఇక్కడ మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, తండ్రి ఇంటి పేరు వాడుకుంటే తప్పేంటి అని. కానీ అలా శ్రీలీల తండ్రి అనుకోలేదు. పెళ్లి సందడి రిలీజ్ అయిన తర్వాత సుధాకర్ గారు ఒక ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేసి, శ్రీలీల నా కూతురు కాదు, ఆమె నా మాజీ భార్య కూతురు అని, నేను నా మాజీ భార్య 20 ఏళ్ల సంవత్సరం క్రితమే విడిపోయామని, నాకు కూతురంటూ ఎవరు లేరని, కాబట్టి నా పేరు ఎవరు వాడకూడదని కఠినంగా చెప్పాడు. అంతేకాదు స్వర్ణలత వల్ల తను అనుభవించిన నరకాన్ని కూడా చెప్పాడు. విడాకుల తర్వాత ఆమె నా నుంచి సగం ఆస్తిని తీసుకుందని మరియు ఎక్కువ భరణం కోసం వేరే కోర్టులను కూడా ఆశ్రయించిందని చెప్పాడు. ఇంకా ఆ కేసులు కోర్టులో ఉన్నాయని, ఇలా ఉన్నప్పుడు తన పేరు శ్రీలీల ఇలా వాడకూడదని తన ఆస్తి మొత్తాన్ని గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించాడు. ఒక సొంత తండ్రి కూతురికి సమస్యగా ఎందుకు మారాడో అని మీకు ఆశ్చర్యం వేయవచ్చు. ఎందుకంటే సుధాకర్ రావు గారు ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. అతని కంపెనీలు బెంగళూరులో, ఆంధ్రలో ఉన్నాయి. అతను మాస్టర్లో డిగ్రీ చేస్తున్నప్పుడే స్వర్ణలతని ఆంధ్రలో కలిశాడు. ఆమె ఆ సమయంలో MBBS కోర్స్ చేస్తుంది. ఇద్దరి మధ్య స్నేహం పెరగడంతో మెల్లమెల్లగా అది ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత వీరిద్దరూ US వెళ్ళిపోయారు. అమెరికాకి వెళ్ళిన తర్వాత సుధాకర్ తన బిజినెస్ని చూసుకున్నాడు, మరియు స్వర్ణలత తన కోర్సుని కంప్లీట్ చేసింది. అప్పుడే వీరిద్దరికి 2 అబ్బాయిలు కూడా పుట్టారు. మొదటి అబ్బాయి పేరు శ్రీకర్, ఇంకొక అబ్బాయి పేరు శ్రీధర్. అయితే సమస్య ఎక్కడ వచ్చిందంటే, సుధాకర్ ఆంధ్రలో ఉన్న తన కాలేజీలను కేవలం ఒక మాట కొరకు స్వర్ణలత మరియు అతని తల్లిదండ్రులను చూసుకోమని చెప్పాడు. అంతా బానే ఉంది, కానీ కొన్ని రోజులకి స్వర్ణలత తమ్ముడు
సుధాకర్ పేరు మీద ఉన్న ఆస్తులన్నీ ఫోర్జరీ చేసి తన పేరు మీద మార్చుకున్నాడు. అయితే ఈ విషయం మీద వారిద్దరికి గొడవలు జరిగేవి. అదేవిధంగా స్వర్ణలత అక్రమ సంబంధం కూడా పెట్టుకుందని, విడాకులు కావాలని చెప్పాడు. కానీ స్వర్ణలత ఆస్తులన్నీ తన కొడుకుల పేరు మీద రాస్తే కానీ విడాకులు ఇవ్వాలని చెప్పింది, విడాకులు ఇవ్వనని చెప్పింది. అప్పుడు సుధాకర్ రావు గారు అమెరికా నుండి ఆంధ్రకు వచ్చి స్వర్ణలత తమ్ముడి మీద మరియు తండ్రి మీద కేసు పెట్టాడు, మరియు ఆమెకి విడాకులు నోటీస్ కూడా పంపాడు. దాని తర్వాత సుధాకర్ రావు గారికి వాళ్ళ అమ్మ నాన్నలు వేరే పెళ్లి కూడా చేశారు. స్వర్ణలత విడాకులు ఒప్పుకోకుండా సుధాకర్ మీద కేసు పెట్టింది. అంటే సుధాకర్ ఆస్తి మొత్తం తన మొదటి భార్యకు చెందుతుంది అని కేసు పెట్టింది. అయితే సుధాకర్ స్వర్ణలతకి వేరే అనేతిగా సంబంధం ఉన్నదని, మరియు విడిపోయిన తర్వాత శ్రీలీల పుట్టిందని నిరూపించాడు. మరియు ఎవరు ఎంత చెప్పినా వినకుండా ఫ్యామిలీ కోర్టులో సుధాకర్ విడాకులు తీసుకున్నాడు. అయితే ఈ విడాకులకి వ్యతిరేకంగా స్వర్ణలత తండ్రి హైకోర్టులో మరియు సుప్రీంకోర్టులో కేసు పెట్టాడు. అయితే శ్రీలీల అమెరికాలో పుట్టింది కానీ సుధాకర్ ఆమె నాకు పుట్టలేదని చెప్తున్నాడు. స్వర్ణలత మాత్రం శ్రీలీల సుధాకర్కి పుట్టింది కాబట్టి ఆమెకి కూడా ఆస్తిలో వాటా వస్తుందని 20 సంవత్సరాల నుంచి ఈ కేసును నడిపిస్తుంది. అయితే మరోవైపు సుధాకర్ కొత్తగా పెళ్లి చేసుకుని 2 పిల్లలను కన్నాడు. తన ఆస్తులకి వారసులుగా చెప్పుకొని అక్కడ బిజినెస్ ని నడిపిస్తున్నాడు. అయితే శ్రీలీల మాత్రం ఎక్కడ కూడా తన తండ్రి పేరు ఎవరో చెప్పకుండా సుధాకర్ చేశాడు. అయితే స్వర్ణలత సుధాకర్ ఇంటిపై దాడి చేసింది. గతంలో సుధాకర్ రావు గారు ఆ ఇంటిని స్వర్ణలత పేరు మీద రాశాడు. అయితే సుధాకర్ దాన్ని అమ్మాలనుకున్నాడు. కానీ స్వర్ణలత కేసులో కోర్టు ఉన్నంతసేపు ఆ ఇంటిని అమ్మొద్దని తాళం వేసిన ఇంటిని పగలగొట్టి లోపలికి వెళ్లి సామాన్లన్నీ ధ్వంసం చేసింది. అయితే అప్పుడు సుధాకర్ రావు గారు స్వర్ణలతపై కేసు పెట్టాడు. మరియు మరోవైపు శ్రీలీల తన కెరియర్లో ముందుకు దూసుకుపోతుంది. కానీ తన తల్లి గొడవల వల్ల రోజు న్యూస్లో హాట్ టాపిక్గా మారుతుంది. స్వర్ణలత ఆమెకున్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కర్ణాటకలో ఉన్న సుధాకర్ కాలేజీలోని విద్యార్థులను కొట్టించి ఆ కాలేజ్ తనదని చెప్పింది. అయితే అప్పుడు పోలీసులు ఆమెపై కేసు పెట్టారు. అయితే ప్రస్తుతం ఆమె బెయిల్పై బయటకు వచ్చింది. అయితే కర్ణాటక మీడియా మాత్రం ఆమె ఇదంతా ఒక పొలిటికల్ లీడర్ చనువుతో చేస్తుందని చెప్తున్నారు. అయితే కెరియర్లో మంచి ఫామ్లో వెళ్తున్న శ్రీలీల ఈ గొడవల వల్ల అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని చెప్పొచ్చు. అంతేకాకుండా సౌత్ ఇండస్ట్రీలో శ్రీలీల టాప్ హీరోయిన్గా ఉండాలని, 20 ఏళ్ళున్న శ్రీలీలను స్వర్ణలత 50 ఏళ్ళు ఉన్న హీరోలతో నటించేలా చేస్తుంది. అంతేకాకుండా కూతురి రెమ్యునేషన్ మొత్తం తగ్గించి ఆమెకి అవకాశాలు వచ్చేలా చేసి టాప్ హీరోయిన్గా మార్చాలని స్వర్ణలత పన్నాగం చేస్తుంది. అయితే ఫ్రెండ్స్, విరామం లేకుండా శ్రీలీలకి ఇబ్బంది కలుగుతుంది. అయితే చూశారు కదా ఫ్రెండ్స్, ఏ విషయంలోనైనా బాధనైనా తట్టుకోవచ్చు, కానీ కన్న తండ్రి ఎవరంటే ఎవరైనా నవ్వుతూ ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పలేం. అయితే శ్రీలీల రియల్ లైఫ్ గురించి తెలుసుకున్నారు కదా, దీని గురించి మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ చేయండి. అలాగే మీలో ఎంతో మందికి శ్రీలీల అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. మరియు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.